నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో ఓ వైకాపా నేత వసూళ్ల దందాను స్వయంగా ఎమ్మెల్యే బయటపెట్టారు. పొన్నపూడి గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే స్థానిక వైకాపా నేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు చెప్పి డబ్బులు వసూళ్లు చేయడమేంటని ధ్వజమెత్తారు. సదరు వ్యక్తిని ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కనీయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. ఇకనైనా ఆ వ్యక్తి తీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు. మండలంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేయాలనే ప్రయత్నం మొదలు పెట్టాడు. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురు దగ్గర, ఒకరి దగ్గర 2 లక్షలు, ఒకరి దగ్గర 170,000, ఒకరి దగ్గర 150,000 ఎమ్మెల్యేకి ఇవ్వాలి, మీ స్వాధీనంలో ఉన్నటువంటి భూములకు ఎంఆర్ఓతో చెప్పి పట్టాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళని డబ్బులు అడిగి తీసుకున్నాడు. వారం రోజుల క్రితం దండిగుంట వారిణిలో సాల్ట్ సొసైటీ భూములు ఉన్నాయి, దాదాపు 18 ఎకరాలు. అందులో ఒక 5 ఎకరాలు మీకు ఇప్పిస్తాను, ఎకరాకు ఒక 5 లక్షలు ఎమ్మెల్యే గారికి ఇవ్వండి అని చెప్పి వాళ్లతో మాట్లాడడం జరిగింది. ఏదో నిన్ను గౌరవించి దగ్గర పెట్టుకుని నువ్వు ఆహ్వానిస్తే మా కుటుంబం మొత్తాన్ని నీ ఇంటికి తీసుకొచ్చాను భోజనానికి, నువ్వా ఈ పని చేసేది. 80% తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో నడిచారు, ఎవరు కూడా ఈ పని చేయలేదు. నా పేరు చెప్పి డబ్బులు దండాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఎస్ఐ గారికి చెప్తున్నా, సిఐ గారికి చెప్తున్నా, ఎంఆర్ఓ గారికి చెప్తున్నా, ఎంపీడీఓ గారికి చెప్తున్నా, మీ ఆఫీసుల్లో అతన్ని అడుగు పెట్టనివ్వబాకండి. మీకు ఆ నేమ్ కూడా నేను చెప్తాను, ఫోన్ చేసి చెప్తాను. మీకు బుద్ధి ఉందా అసలు? నీకు నువ్వు మనిషివేనా? నా పేరు ఎలా చెప్తావు నువ్వు? ఎత్తి లోపలేయించేస్తాను, ఒక్క నిమిషం చాలు నిన్ను లోపలేయించేదానికి, సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నీ భార్యని బిడ్డలను చూసి నేను వదిలిపెడతా ఉన్నాను.